ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి మీ మాటలు వినుటకు మారుటకు చేయుటకు ప్రకటించుటకు ఇచ్చినటువంటి భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాసిన జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్, ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ఎంత గొప్పదో, లోకాలను కలిగించే శక్తి కలిగినది, ఆత్మలను రక్షించే శక్తి కలిగినది, పాపులను క్షమించే శక్తి కలిగినదని ఈ మాటలు యావత్తు ప్రపంచము తెలుసుకొనుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు నేర్పించి చుండగా విని గ్రహించుకొనగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, నిన్న శనివారం మనం చెప్పుకున్నట్లుగా ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానం వెర్రిదైపోయింది. ఎందువలన వెర్రిదైంది, దేనిని బట్టి వెర్రిదైంది అని మనం ఆలోచిస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనములు మనం చదువుకుందాం. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనమే గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు వశ్యమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఇందు నిమిత్తమే, టైటిల్ కూడా అదే వేశాను నేను, ఇందు నిమిత్తమే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఎందు నిమిత్తము? ఆనాడు ఉన్నటువంటి సద్దూకైలు కానివ్వండి, ఆనాటి జ్ఞానులు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి స్కాలర్స్ కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ఆనాటి ప్రపంచానికి దేవుడు చెప్పినటువంటి ఒక సవాల్ ఏంటంటే, ఈ సద్దూకైలు అనేటటువంటి ఈ తెగ పునరుద్ధానము లేదని చెప్పేటటువంటి ఒక తెగ, లోక జ్ఞానము కలిగినటువంటి వారు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. అంటే మరో బ్రతుకు లేదు. సద్దూకాయలు చెప్పేది చనిపోయిన తర్వాత ఎవరు లేస్తారు? లేవరు. పునరుద్ధానము లేదని సద్దూకాయలు ఒక బ్యాచ్ అయితే, జ్ఞానులమని శాస్త్రులని చెప్పుకున్నటువంటి ఎంతమంది అయితే ఈ మేధావి వర్గం ఉందో వారు చెప్పేది ఏంటంటే, రేపు చనిపోదము, ఇంకేముంది, తిందము త్రాగుదము, చావు తర్వాత మరొక జీవితము లేదు, చావు తర్వాత మరొక జీవితము లేదన్న జ్ఞానులు, చావు తర్వాత మరొక జీవితము లేదు, పునరుద్ధానమే లేదన్నటువంటి సద్దూకయులు, ఇలాంటి తెగ మొదటి శతాబ్దంలో ఉంటే మరి వీడు చెప్పింది ఏంటి, వాడు చెప్పింది ఏంటి, వీరిద్దరూ చెప్పింది చావు తర్వాత ఏది లేదన్నారు కదా, మరి యేసు ఎలా సమాధిలో నుండి తిరిగి లేచాడు, యేసు ఎలా పునరుద్ధానుడయ్యాడు? లేదని చెప్పే మీకు, చనిపోదము గనుక తిందము త్రాగుదము చెప్పే మీకు, మీరిద్దరికీ జవాబు ఎవరంటే, యేసే. యేసు తిరిగి లేచాడు. ఇందు నిమిత్తమే
జ్ఞానుల జ్ఞానము నాశనమైపోయింది. పునరుద్ధానము లేదని చెప్పినటువంటి సద్దూకయులు కానీ, చావు తరువాత మరొక జీవితం లేదని చెప్పుకున్నటువంటి జ్ఞానులు కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటిదంతా కూడా ఏమైపోయిందంటే తప్పైపోయింది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను? యేసు తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తరువాత మీరు చెప్పినటువంటి జ్ఞానులు కానీ శాస్త్రులు కానీ ఏమయ్యను? యేసు తిరిగి లేచాడు. మొదటి శతాబ్దంలో జరుగుతున్నటువంటి పచ్చ నిజం ఇది. యేసు తిరిగి లేచాడు. లేవడు, లేవరు, పునరుద్ధానమే లేదని అంటున్నటువంటి వారులారా, జ్ఞాని ఏమయ్యను? మీరు చెప్పిన సిద్ధాంతాలన్నీ తప్పైపోయి, మీరు చెప్పినటువంటి వార్తలన్నీ అబద్ధమైపోయి, మీరు చెప్పినటువంటి జ్ఞానము నిరర్ధకమైపోయింది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? మొదటి శతాబ్దంలోనే ఈ ప్రపంచము చేతులెత్తేసింది, మేము చెప్పినవి మా సిద్ధాంతాలు తప్పని. కారణం, యేసు తిరిగి లేచాడు. యేసు తిరిగి లేవడం ఈ యావత్తు ప్రపంచానికి యేసే మహాజ్ఞాని, మహా మార్గమైపోయాడు. అందుకే ఈ 24వ వచనంకి వచ్చేసరికి ఏమని వ్రాయబడిందో ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24. యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పౌలు గారు అంటున్నారు, మీ జ్ఞానము ఆగిపోయింది, మీ జ్ఞానము తప్పు చెప్పింది, మీ జ్ఞానము పునరుద్ధానము లేదంది, మీ జ్ఞానము దేవుడు లేడు, దేవుడే సృష్టి, విశ్వం దేవుడు సృష్టి కాదు అంది. కానీ జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? పునరుద్ధానము ముందు ప్రత్యక్ష సాక్ష్యం, యేసు తిరిగి లేచాడు. కనుక క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే ఈ యేసు దగ్గరకు ఇక రావాలి. యేసే జ్ఞానము పాఠశాలలో ఉన్నది జ్ఞానమా, యేసే జ్ఞానమా? పాఠశాలలో ఉన్న లోక జ్ఞానము జ్ఞానమా, యేసే జ్ఞానమై ఉన్నాడా? మొదటి శతాబ్దములో పౌలని క్రైస్తవుడు చెప్పాడండి, జ్ఞానమంటే లోకంలో ఉన్నది కాదు. లోకంలో ఉన్నది మొదటి శతాబ్దంలోనే చేతులెత్తేసింది. ఎందు నిమిత్తం? ఎన్నోసార్లు వాక్యాలు చదువుకుంటున్నాను కానీ ఆ చదువుకున్న వాక్యాలకు అర్థం చేసుకోవటం లేదు. ఈరోజు క్రైస్తవులు అంతే అలాగే తయారైపోయారు. ఇందు నిమిత్తమే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. జ్ఞానులు ఎవరున్నారు? వారి జ్ఞానం నాశనం, వివేకుల వివేకమును శూన్యపరుతును. చనిపోయిన తరువాత మరో బ్రతుకు లేదా? చనిపోయిన వాడు తిరిగి లేవడా? రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదుమా? ఏంటి లోక జ్ఞానము? లోక జ్ఞానము ఏమంటుంది? రేపు చనిపోదము గనుక తిందము గనుక మనము బ్రతకాలి గనుక మనకి కోటి విద్యలు కావాలి. కోటి విద్యలు కూటి కోసం దైవ జ్ఞానము, యేసు జ్ఞానము, వాక్యము పరలోకంలో చోటు కోసం. పరలోకంలో చోటు కావాలా? పునరుద్ధానము కావాలా?
దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా, మరో లోకం ఉందని తెలుసుకోవాలనుకుంటున్నావా, అయితే క్రీస్తు దగ్గర రా. క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏసండి జ్ఞానము, యేసు దగ్గరికి రావాలండి. మొదటి శతాబ్దమునికే యేసుక్రీస్తు కోసం చెప్పేశాడు, క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడు. ఇక లోకములో లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసేశాడు. అది వెర్రిది, అది వెర్రితనముగా చేశాను నేను. యేసు తిరిగి లేవటాన్ని బట్టి పునరుద్ధానము లేదని లోకం అనుకుంటూ చనిపోతాం అనుకునే సిద్ధాంతాలలో ఉన్నటువంటి యావత్తు ప్రపంచానికి చనిపోయిన యేసు తిరిగి లేచాడు గనుక ఇక పాఠాలు మార్చుకొని ఈ పాఠం దగ్గరకు రండి. తురన్ను అనే పాఠశాలలో, ఆ పాఠశాలలో అంతవరకు జరుగుతున్న పాఠాలను మార్చి ఈ జ్ఞాన సంబంధమైనటువంటి దైవ పాఠాలను, క్రీస్తు పాఠాలను, క్రీస్తే దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడన్న పాఠాలను మొదటి శతాబ్దంలో క్రైస్తవుడైనటువంటి పౌలు గారు ప్రారంభించారు. పాఠాలు ఏ పాఠాలు నేర్చుకోవాలి? రేపు చనిపోదుము అన్న పాఠం కావాలా? చనిపోయిన తరువాత తిరిగి లేచాడన్న క్రీస్తు జ్ఞానము, క్రీస్తు పాఠము అవసరం అంటారా? లోకానికి ఏసే అవసరం అండి. లోకానికి యేసు జ్ఞానమే అవసరము, లోకానికి బైబిల్ జ్ఞానమే అవసరము. ఇది నేర్పించాలి పాఠ్య పుస్తకాలలో. మీరెలాగా పాఠ్య పుస్తకాలలో దీనిని చేర్చరు? పాఠ్య పుస్తకాలలో మీరు దానిని బోధించరు గనుక బోధించవలసినది క్రైస్తవుడు. క్రైస్తవుడికే తెలుసు మహాజ్ఞానము. అందుకే మనం మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమడుగుతారో తెలుసా? మీరు క్రైస్తవులా? ఏ క్రైస్తవులు అని అడుగుతున్నారు. ఎందుకంటే క్రైస్తవులైతేనే ఇలా మాట్లాడతారు, క్రైస్తవులైతేనే ఇలా జ్ఞానాన్ని బోధిస్తారు, క్రైస్తవులైతేనే యావత్తు ప్రపంచానికి శాస్త్రానికైనా, ఏ శాస్త్రానికైనా మహాజ్ఞానాన్ని, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ని ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడండి. ఎందుకంటే క్రీస్తుని జ్ఞానము దగ్గరకు వచ్చాడు గనుక. క్రీస్తు దగ్గరకు రానంత వరకు నీకు సర్వజ్ఞానము లేదు, సర్వసత్యము లేదు, మహాజ్ఞానమే నీకు లేదు. కోతి నుండి పుట్టాడని చెప్పుకోవలసినదే, కూటి కొరకే బ్రతకాలన్న జ్ఞానము నేర్చుకోవలసినదే, రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని ఈ లోకాలన్నిటినీ షికారులు చేయడానికి తిరగవలసిందే అంతే. లోకాలన్నీ చదువుకొని ఆ ఊరు, ఈ దేశం, ఆ బీచు, ఈ ఊరు, ఆ పట్టణము చూడడానికి వెళ్ళాలి తప్ప జ్ఞానాన్ని బోధించడానికైతే ఒక క్రైస్తవుడే వెళ్తాడు సర్వలోకానికి. లోకంలో లోక జ్ఞానము, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. తెలీదా మీకు? తెలీదా? లోకం దగ్గరికి రండి, లోక జ్ఞానుల దగ్గరకు రండి. లోక జ్ఞానులు చెప్పినవి, లోక జ్ఞానులు మాట్లాడినవి, లోక జ్ఞానులు పలికినటువంటి కొన్ని కొన్ని మాటలు పలుకుతాను, చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు తీక్షణంగా ఆలోచించాలి. ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ మహావిశ్వం, ఈ విశ్వం కోసం యావత్తు ప్రపంచంలో మేధావులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, చదువుకున్నటువంటి వారు వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలలో, వాళ్ళు చెప్పిన మాటలలో కొన్ని మాటలు నేను చెబుతాను. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటాడు, సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటాడు, క్రియేషన్ ఉందంటే క్రియేటర్ ఉంటాడు, సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటాడు, సృష్టికర్త ఉన్నాడంటేనే సృష్టి ఉంటుంది. అంటే సృష్టిని చూసి, సృష్టిని పరిశీలించి ఈరోజు మనిషి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవచ్చు, రైట్? మరి సృష్టి ఉందని తెలుసుకున్నావు, సృష్టి దేవుడే చేశాడు అని
ఉన్నాడు అని నువ్వు నమ్ముకున్నావు రైట్ అలా నమ్ముకున్నటువంటి నీవు చనిపోయిన తరువాత యేసును నమ్మకపోతే బ్రతుకున్నప్పుడు యేసును గురించి తెలుసుకొనకపోతే సృష్టిలోనో సృష్టికర్త ఉన్నాడని దేవుని నమ్మి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తారు సృష్టిని చూసి సృష్టికర్త ఉన్నాడని నమ్మి నువ్వు మహాజ్ఞానివని జ్ఞానాన్ని నేర్చుకున్నావని సృష్టికర్త ఉన్నాడని ఒకవేళ నువ్వు చెప్పినా నువ్వు పరదేశికి వెళ్ళవు పాతాళానికి పోతావు ఇదేటి చదువుకొని జ్ఞానినని చెప్పుకొని సృష్టికర్త ఉన్నాడని నమ్మి ఎందుకు పాతాళానికి వెళ్ళిపోయాడు పాతాళానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడని నమ్మేందుకు నేను పాతాళానికి వచ్చాను అని ఆలోచిస్తాడు బాగా ఆలోచించాలి దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మొచ్చు లోక జ్ఞానాన్ని బట్టి నువ్వు పరిశీలన చేయొచ్చు ఇగో శూన్యములో భూమి ఉంది శూన్యములో సూర్యుడు ఉన్నాడు ఇగో పువ్వులు ఇగో కాయలు ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే దీని వెనక దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అని నువ్వు నమ్ముకుంటే కుదరదు సృష్టికర్త ఉన్నాడని తెలుసుకున్న జ్ఞాని అయినటువంటి యేసు దగ్గరికి లోకమంతా రావాల్సిందే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడు అందుకే యేసు ఏమంటున్నారు తెలుసా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి ఈ మాటకున్నటువంటి అర్థం క్రైస్తవులు గమనించండి ఇది క్రైస్తవుల కోసం చెబుతున్న మాటలు ఇవి యేసు అంటున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు అంటే లోక జ్ఞానంతో లోకాన్ని చూసి నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మి చనిపోతే క్రీస్తు దగ్గరకు రాకపోతే నీకు ఇక క్షమాపణ లేదు నీకు స్వర్గము లేదు పాప క్షమాపణ లేదు అంటే లోక జ్ఞానులు లోకాన్ని చూసి దేవుడు ఉన్నాడని నమ్మిన ఆ లోక జ్ఞానము సరిపోదు క్రీస్తు దగ్గరకు రావలసినదే క్రీస్తును నమ్మవలసినదే క్రీస్తును విశ్వసించవలసినదే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుడు ఉన్నాడని నమ్మి చనిపోయినా నరకమే దేవుడు ఉన్నాడని నమ్మి చనిపోతే పాతాళమే కానీ దేవుణ్ణి నమ్మొచ్చు కానీ నమ్మిన వాడు క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తును విశ్వసించాలి కానీ ఈ రోజు ఏమైపోయింది క్రీస్తు మాకు అవసరం లేదు ఇగో దేవుడు ఉన్నాడు దేవుడు కనబడడు సృష్టికర్త ఉన్నాడు క్రియేటర్ ఉన్నాడు క్రియేషన్ ఇస్ దేర్ అంటున్నారు అలాంటి వాళ్ళందరూ చనిపోతే వాళ్ళు పాపక్షమాపణ పొందగలరా వాళ్ళకి పరలోక ప్రాప్తి ఉందనుకుంటున్నారా క్రీస్తు లేకపోతే క్రీస్తు దగ్గరకు రాకపోతే ఇక యావత్తు ప్రపంచానికి స్వర్గమే లేదు క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు జ్ఞానాన్ని బోధించాలంటే క్రీస్తే బోధించాలి చనిపోయింది తిరిగి లేచినటువంటి యేసుని యావత్తు ప్రపంచము విశ్వసించాలి కనుక లోకములో లోక సంబంధమైన లోక జ్ఞానముతో నువ్వు ఒక జ్ఞానివని నేను దేవుడు ఉన్నాడని కనిపెట్టేసన్న అన్న జ్ఞానము ఈ విశ్వాసము ఇక సరి అయినది కాదు అని మొదటి శతాబ్దంలో పౌలు గారే చెబుతున్నారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
రెండో అధ్యాయం నాలుగో వచనము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మీ విశ్వాసము మనుష్య జ్ఞానము, దేవుడు ఉన్నాడని నమ్మే మనుష్య జ్ఞానము, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. వాళ్ళు నమ్ముతున్నారు మనుష్య జ్ఞానము విశ్వాసము. చూసారా లోక జ్ఞానం ఏం చేసిందంటే, దేవుడు ఉన్నాడు గాని క్రీస్తు దగ్గరకు రావాలని చెప్పలేదు. లోక జ్ఞానం ఏమంటుంది, దేవుడు ఉన్నాడు నమ్ముతున్నాం అని ఒక బ్యాచ్, దేవుడే లేడు అనుకునేటటువంటి నాస్తికులు ఒకవైపు. చూసారా ఉన్నాడని నమ్మేవారు, లేడని అనుకునేటటువంటి వారు, వీళ్ళిద్దరూ రావలసింది క్రీస్తు దగ్గరకు. ఇలా వీళ్ళిద్దరూ రాకపోతే ఇందులో ఎవరైతే దేవుడు ఉన్నారని విశ్వసిస్తున్నారో, సృష్టిని గుర్చి తెలుసుకొని సృష్టికర్త ఉన్నాడన్న జ్ఞానముతో, మనుష్య జ్ఞానముతో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా, అలాంటి విశ్వాసము కాదు క్రైస్తవుడు ఉండవలసినది. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలనని నేను మాట్లాడినను. సువార్త ప్రకటించి తిని నేను మాట్లాడుతున్నాను, నేను సువార్త ప్రకటిస్తున్నాను. సువార్త వలన లోకానికి రక్షణ, సువార్త వలనే లోకము దేవుని గురించి తెలుసుకోవాలి. యేసు తిరిగి లేచాడన్న వార్తను బట్టే యావత్తు ప్రపంచము పరలోకానికైనా పరదేశకైనా వెళ్ళవలసి ఉంది. ఎలా ఉందో చూడండి పరిస్థితి ఈరోజు. అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకుంటే సరిపోదా? సరిపోదు. క్రీస్తు దగ్గర రాకపోతే, దేవుడు ఉన్నాడని నమ్మితే గుడ్డిగా సరిపోతుందా? సరిపోదు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకండి. మనుషులేమనుకుంటున్నారు, నేను నమ్మాను కదా దేవుణ్ణి, నేను సృష్టికర్తనే నమ్ముతున్నాను కదా, నేను సృష్టించిన సృష్టికర్త క్రియేటర్నే నమ్ముతున్నాను కదా అని నమ్ముకుంటున్నారు. అలా నమ్ముకున్న నమ్మకము ఇది జ్ఞానము కాదు. ఏది జ్ఞానము? యేసు తిరిగి లేచాడన్నది జ్ఞానము. యేసు సృష్టికి యావత్తు ప్రపంచానికి శకపురుషుడు. యేసు శకపురుషుడయ్యాడు. ఎందుకు లోకానికి యేసు శకపురుషుడు అవ్వాలి? తిరిగి లేచాడు గనక, పాపము లేనివాడు గనక, అతనిలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించలేకపోతున్నాడు గనక, పురుషులందు పుణ్య పురుషుడుగా, ఉత్తమ పురుషుడుగా, సత్పురుషుడుగా యేసుక్రీస్తు వారు యావత్తు ప్రపంచానికి శకపురుషుడయ్యాడు, మహాజ్ఞాని అయ్యాడు, గురువు అయ్యాడు. ఎవరు గురువు? ఏ గురువు దగ్గర నేర్చుకోవాలి? ఏ గురువు దగ్గర ఉంది జ్ఞానము? లోక సంబంధమైనటువంటి వారి దగ్గర ఉందా? గురువులని ఎవరిని పిలవవద్దు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ గురువు చెప్పగలడు? యావత్తు ప్రపంచంలో ఏ గురువు చెప్పలేడు. యేసు అడిగితే చెబుతాడు. యేసు తిరిగి లేచాడు అంటే పునరుద్ధానము అంటే ఏమనుకున్నారు? శిలువను గుర్చిన వార్త అంటే ఏమనుకున్నారు? రక్షించేది. ఆ శిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము. చనిపోయినోడు తిరిగి లేవడమేట్రా అనుకుంటాడు. ఇంక మనమేం చేయలేం. ఎలాగా చనిపోతాడు కదా, నువ్వు ఎలాగా చనిపోతావు? చనిపోయిన నీవు యేసు ప్రభువు నమ్మొచ్చు కదా. ఏ ఎందుకు నమ్మవు? యేసు తిరిగి లేవలేదా? మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటన యథార్థ గాథ బోధిస్తున్నాడు పౌలు గారు. మొదటికొనింది మొదటి అధ్యాయము 18వ వచనము, శిలువను గూర్చిన వార్త
ఆ సిలువను గుర్చిన వార్త ఇది నశించుచున్న వారికి వెర్రితనము 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 వెర్రిగున్నది కానీ యేసు తిరిగి లేచాడని నమ్మినటువంటి రక్షింపబడిన మనకు దేవుని శక్తి ఇందు విషయమై ఇందు విషయమై ఇందు విషయమై ఈ లోక జ్ఞానమును దేవుడు ఎందుకు వెర్రితనముగా చేసాడంటే ఇందు విషయమై పునరుద్ధానము లేదన్న ఇందు విషయమై తిరిగి లేవడన్న ఇందు విషయమై చచ్చిపోతాడు రేపు చనిపోదాము ఇందు విషయమై ఈ లోక జ్ఞానము చావు వరకు వచ్చి ఆగిపోయింది దైవ జ్ఞానము చావు నుండి తిరిగి మరో బ్రతుకుంది మరొక లోకముంది మరొక జీవితముంది దేవుడు మహాశక్తిని చూస్తారన్న జ్ఞానము పుట్టింది కనుక ఈ జ్ఞానము బడులలో ఉంటుందా ఈ జ్ఞానము అక్కడ నేర్చుకుంటే వారికి తెలిసిందా నో మనమే చెప్పాలి మనమే యావత్తు ప్రపంచానికి చెప్పవలసి ఉంది ఎందుకంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానము నిన్న చెప్పాను మళ్ళీ చదువుతారు చూడండి యాకోబు 3:15 చూడండి యాకోబు 3:15 ఈ జ్ఞానము పై నుండి వచ్చినది కాక భూ సంబంధమైన రేపు చనిపోదము అనే జ్ఞానము దేవుడు ఉన్నాడు అని చెప్పే జ్ఞానము ప్రకృతి సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ఏంటి ప్రకృతి సంబంధమైనది ప్రకృతి ఏం చెబుతుంది దేవుడు ఉన్నాడు అని అంతవరకు చెబుతుంది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది దయ్యముల జ్ఞానము దయ్యాలకు ఒక జ్ఞానం ఉంది ఏంటది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము ఆహా దయ్యాలు చూడండి ఎంత బాగుందో దయ్యములు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం కానీ బ్రాకెట్లో మాకు పరలోకం రాదు నమ్మిన మేము దయ్యాలమైన మేము దేవునిని నమ్మినామా కలగైతే పరలోకం రాదో లోక జ్ఞానులు లోకాన్ని చూసి దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళకి పరలోకం రాదు ఇది దయ్యాల జ్ఞానం ఏమి దయ్యం జ్ఞానం చూడండి అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా దయ్యముల జ్ఞానం ఏంటండి అంటే దయ్యాలకు జ్ఞానం ఉంది ఏం జ్ఞానం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి అలా నమ్ముట మంచిదే ఆ దయ్యాలు కూడా ఏమవుతున్నాయట యాకోబు 2:19 చూడండి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలా నమ్ముట మంచిది ఆ దయ్యములు నమ్ముతున్నాయి నమ్మిన దయ్యాలకు పాతాళమే నమ్మిన దయ్యాలకు పరలోకం లేదు దయ్యాలు దేవుడు ఉన్నాడని నమ్మిపోతున్నాయి పాతాళానికి లోక జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఈ దయ్యముల జ్ఞానము దేవుడు ఉన్నాడని అంతవరకే నమ్మాలి తప్ప యేసు దగ్గరకు నిన్ను రానివ్వడం లేదు చూసారా ఈరోజు యావత్తు ప్రపంచం ఎలా ఉందంటే సృష్టికర్త ఉన్నాడని నమ్మి దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మి తెలుసుకొని జ్ఞానముగా తెలుసుకున్న ఈ జ్ఞానము జ్ఞానానుసారమైనది కాదు యేసు లేకపోతే యేసు దగ్గరకు రాకపోతే నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అంటే ఈరోజు యేసు సువార్త లోకానికి ఎంత అవసరం అత్యవసరం అత్యవసర విభాగము అంటే మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్లో కాదు అత్యవసరం బ్లడ్ అత్యవసర విభాగము అవి కాదు అత్యవసర విభాగము క్రైస్తవుడు సువార్త అత్యవసరం అత్యవసరం
ఇది పట్టుకొని వెళ్ళాలి. దీ యావత్తు ప్రపంచానికి ఇదే అందించాలి. దీనికి త్రావి చేయాలి సువార్తకి. ఒక పేషెంట్ వస్తున్నాడు అనుకోండి, అంబులెన్స్ లో వస్తుంటేనే వెంటనే రోడ్డు అంతా ఆ హార్న్ కి ఆ అంబులెన్స్ ని చూసి ఓహో అంబులెన్స్ వస్తుందని త్రావి ఇచ్చేస్తారు. అదే కారు వచ్చినా త్రావెవరు, బస్సు వచ్చినా త్రావు ఎవరు, లారీలో వచ్చినా త్రావెవరు, ఎవరికిస్తారు? ఎవరికిస్తారు త్రావ రోడ్డు మీద? అంబులెన్స్ కి లోన పేషెంట్ ఉన్నాడు వస్తున్నాడని. అలాగే యావత్తు ప్రపంచంలో పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ పాతాళ లోక ద్వారములు తెరుచుకోవాలి అంటే యేసుక్రీస్తు అనే అత్యవసర విభాగమైనటువంటి సువార్తను నువ్వు నమ్ముకుంటేనే ఆ లోకంలో గేట్స్ ఓపెన్ అవుతాయి. నమ్మిన వాడికి ఓపెన్ అవ్వదు. దేవుడు ఉన్నాడని తెలుసుకునే వాడికి ఓపెన్ అవ్వదు. దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మిన వాడికి ఓపెన్ అవ్వదు. నువ్వు ఎలా రావాలి? నువ్వు ఎలా తండ్రి దగ్గరకు చేరాలి? నువ్వెలా రక్షణ పొందాలి? నువ్వెలా స్వర్గానికి వెళ్ళాలి? ఉన్నాడు అని అందరూ నమ్ముకుంటారు. అది చాలా ఈజీ. నేను నమ్ముకుంటారు, ఆయన నమ్ముకుంటాడు, ఇంకొక ఆయన నమ్ముకుంటాడు. మా విశ్వాసం మాదండి, మా విశ్వాసం మాదండి, మేము కూడా దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నామని అనుకుంటే అయ్యక ఆ దారులు లేవు. నేనే మార్గం, ఇది వే, ఇది వే, ఇది అత్యవసరం. యావత్తు ప్రపంచానికి యేసు సువార్త ఎంత అవసరం. అందుకే అపొస్తలులు అనుకున్నారు, ఇక లోకంలో ఉన్నవారు నమ్ముకున్నామని తెలుసుకున్నా, దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకున్నా, అయితే వాళ్ళ విశ్వాసము సరి అయినది కాదా? అయితే మనమే చెప్పాలా, క్రీస్తు దగ్గరకు తీసుకుని రావాలా అనని సర్వలోకమునకు వెళ్ళుతో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడిపోయారు. మనం ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ చేసుకొని ఉండిపోతే సెటిల్ అయిపోతే కుదరదు. యాత్ర స్టార్ట్ చేయాలి. సువార్త యాత్ర, యావత్తు ప్రపంచ యాత్ర. ఈ సువార్త ప్రతి ఒక్కరికి ఇంటింట ఇంటింట మానక బోధించాలి అనని ఇలాంటి బోధ వాళ్ళు ప్రారంభించారు. అది బైబిల్లో అదే ఉంటుంది, ఇంటింట బోధించచ్చు, ఇంటింట సువార్త అందించచ్చు. అపొస్తలుల కార్యములు 2:46 అపొస్తలుల కార్యములు 2:46 వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, ఇంటింట రొట్టె విరుచుచు, ఇంటింట ప్రకటించుచు, ఇంటింట బోధిస్తూ. రామపత్రిక కూడా ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లారా, 5:42 అపొస్తలుల కార్యములు 5:42 వెరీ గుడ్. ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ఇంటింట ఇంటింట ఇంటింట. అయితే వారు నమ్ముకున్న నమ్మకాలు కుదరవా? పరలోకానికి వెళ్ళలేరా? వారు నమ్ముకుంటే దేవుణ్ణి తెలుసుకున్నా చనిపోతే పాతాళానికైనా? అయితే యేసు అంత అవసరమా? యేసే జ్ఞానమా? యేసే దేవుని శక్త? లోక జ్ఞానాన్ని దేవుడు ఇంకా వెరితనముగా చేసి ఉన్నాడా? వారి జ్ఞానానుసారముగా లోకము తెలుసుకొనదా? తెలుసుకోదు. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున ఇక ఎరుగలేరు వాళ్ళు. తెలుసుకోలేని లోకానికి ఈ సువార్త ఎంత అవసరమని తెలుసుకున్నటువంటి అపొస్తలులు అత్యవసరంగా మనము వెళ్ళాలి అని ఇంటింట మానక బోధించుచు వచ్చారు. ఏం చేస్తుంది ఈరోజు క్రైస్తవ్యం చెప్తున్నావా? చెబుతున్నావా? కన్స్ట్రక్షన్లో పడిపోయావా?
చెబుతున్నావా ఎక్కడో సెటిల్ అయిపోయావా, చెబుతున్నావా నాలుగు గోళ్ల మధ్య ఉండిపోయావా, చెబుతున్నావా అసలు ఏం చేస్తున్నా నువ్వు? అపోస్తలులకు నీలాంటి జ్ఞానం లేక కాదు, టైం లేదు, ఆయుష్కాలం సరిపోదు, సర్వలోకానికి ప్రయాణం అవ్వాలి, అందరికీ చెప్పాలి అత్యవసర విభాగము. యేసు సువార్త ఎంత అవసరమండి లోకానికి? అయితే అందరికీ యేసు కోసం చెప్పాలా? యేసు పాఠాలు బోధించాలా? యేసు జ్ఞానాన్ని నేర్పించాలా? ఆవును నేర్పించాలి, ఇది నేర్పించవలసి ఉన్నది. ఉండగా ఈ జ్ఞానం నేర్చుకోవలసి ఉండగా లోక జ్ఞానం చదువుకోవాలి అని అనుకొని మళ్ళీ ఏం కాకరకాయ కేకరకాయ అవుతున్నారు. బైబిల్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఏది విద్య, ఏది విద్య? లోక సంబంధమైన విద్య విద్య కాదు. ఏది విద్య? అయితే విద్య లేని వాడు వాడు ఎలాగండి? మరి ఎలాగైతే విద్య లేని వాడు తక్కిన లేఖనములను అపార్థము చేసుకుంటాడని బైబిల్లో మరి ఉంది కదా. కనుక ఇప్పుడు విద్య ఎంతో అవసరం అని ఏమైనా చిన్న రెఫరెన్స్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారు ప్రసంగం కింద? తీయండి, అది కూడా తీయండి. దానికి ఒక చిన్న ట్యాబ్లెట్ వేస్తాను, అక్కడే ఉంది, మీకు సరిగ్గా ఎక్కదు అది. రెండో పేతురు 3:15 చూడండి, జాగ్రత్తగా చూడాలి బైబిల్. 2 పేతురు 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులను తక్కిన లేఖనములను అపార్థము చేసుకొనున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేసుకొందురు. చూసారు ఎక్కడ ఆగిపోయింది? మళ్ళీ చదువు చదవాలా? అయితే విద్యా విహీనులకు బైబిల్ తెలియదు కనుక విద్య అవసరము అని మళ్ళీ బోధిస్తావా చెప్పు? విద్యా విహీనులైతే బైబిల్ని అర్థం చేసుకోరు గనుక విద్య అవసరము గనుక మినిమం మన పిల్లలకు ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఉండాలి. కడతావేటి మెలిక? చదువు, ఇక్కడ చదువు, ఇక్కడ ఏముందో. విద్యా విహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను తక్కిన లేఖనాలను అర్థం చేసుకోలేని వాడు విద్య విహీనుడు. అది బైబిల్ అంతటి మీద అనుభవం లేని వాడు విద్యా విహీనుడు. చదువుకోవాలనుకునేది కాదు ఇక్కడ సిద్ధాంతం, జాగ్రత్త వినాలి. విద్యా విహీనుడైన వాడు ఏం చేస్తాడు? చదువుకోలేనుడు. ఇటు లోకంలో ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకున్నాడు బైబిల్ అర్థం చేసుకుంటాడు కాదు అని లేదు. తక్కిన లేఖనాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అర్థం చేసుకోలేని వాడు ఎవడంటే బైబిల్ విద్యా విహీనుడు. అది బైబిల్ విద్య లేని వాడు. మరి బైబిల్ విద్య ఏంటి? సంఖ్యాకాండం 24:16 చూడండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. దేవ వాక్కులను వినిన వాణిని గూర్చిన వార్త, మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య, అది మహోన్నతుని విద్య. ఈ మహోన్నతుని విద్య తక్కిన లేఖనములను అపార్థం చేసుకుంటారు. మహోన్నతుని విద్య లేని వాడు లోక విద్య లేని వాడు కాదు. బైబిల్ తెలుసుకొనుటకు నీకు ఈ అక్షర జ్ఞానం ఉంటే సరిపోద్ది. అక్షర జ్ఞానము చాలు. అపోస్తలులు ఈ 12 మంది పెద్ద స్కాలర్స్ ఏం కాదు. ఈ 12 మంది వాళ్ళకు అర్థమయ్యాయి.
ఎంతమంది అర్థం చేసుకున్నారు? చదువుకి లోక జ్ఞానానికి ఈ జ్ఞానానికి లింకే లేదు, లింక్ లేదు. ఈ జ్ఞానము నేర్చుకున్నా, ఈ లోక జ్ఞానము నేర్చుకున్నా సకల విద్యలలో ప్రావీణుడైన మోషేకైనా బైబిల్ జ్ఞానం అవసరం. అందుకే సకల విద్యలు అభ్యసించిన వాళ్ళు మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చారు. బైబిల్ని ఆది కాండము 5 కాండాలు రాశాడు మోషే. అక్షరాలు చాలు, మామూలుగా నీకు చదువు వస్తే సరిపోద్ది. బైబిల్ వివరించాలనుకునేటప్పుడు బైబిల్ని నేర్చుకోవాలి. అది తక్కిన లేఖనములన్నిటినీ ఆలోచించాలి. ఇలా ఆలోచించకుండా మన వాళ్ళు చాలా మంది బోధిస్తున్నారు. నేను ఇక పేర్లు ఎత్తను. చాలా మంది అందులో గుంటూరులో జరుగుతుంది ఇదంతా. నీ ఇష్టం వచ్చింది చెప్పడమే. తక్కిన లేఖనాలు చూడాలి లేవా? తక్కిన లేఖనములను ఆపార్థం చేసుకుంటారు బైబిల్ విద్య లేనివాడు, విద్య విహీనులు. ఎక్కడుంది విద్య? బైబిల్లో ఉంది. మహోన్నతుని విద్య ఇది నేర్చుకోవాలి. ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేర్పిస్తుంది. డిప్లొమా, బీబీటెచ్, ఎంబీటెచ్. ఈ విద్య అంటే విద్య అవసరమా? విద్యా విహీనుడు. ఏ విద్య? మహోన్నతుని విద్య విహీనుడు. అది మహోన్నతుని విద్యా విహీనుడైన వాడు ఏమంటాడంటే, మీ పిల్లలు బాగా చదువుకొని గొప్పవారైపోవాలంటాడు. అనగానే మీకు అర్థమైపోవాలా, అమ్మ బాబో వీడికి చదువు లేదు రోయ్. మీరనుకున్నారు ఆ డిగ్రీలు చూసి జ్ఞానం అనుకున్నారు, కాదు, ఈ డిగ్రీలు లేవు, అందుకే చింపేస్తారు. బైబిల్ ఎలాగుంది? చదువు. గమలియేలు దగ్గర ఆయన నేర్చుకుంటే నేను జైశాలి గారి దగ్గర నేర్చుకుంటాను, నేర్చుకున్నానని చెప్తాను. నువ్వెక్కడ నేర్చుకున్నావు? ఏది నేర్చుకున్నావు? ఎంత కాలం నేర్చుకున్నావు? తురన్ను అను ఒకని పాఠశాలలో 2 ఏండ్ల వరకు బైబిల్ విద్య జరిగింది. 5 సంవత్సరానికి 5 రోజులు నేర్చుకుంటే సరిపోద్దా? సంవత్సరానికి 10 రోజులు నేర్చుకుంటే సెమినార్లో నువ్వు జ్ఞానం అనుకుంటున్నావా? కాదు. దివారాత్రము ధ్యానించు, బైబిల్ అంతా క్షుణ్ణముగా ఆలోచించు. తక్కిన లేఖనములను అపార్థము చేయకుండా చాలా జాగ్రత్తగా బోధించు. తక్కిన లేఖనములను కూడా, 66 పుస్తకములను కూడా నువ్వు ఆలోచించగలగాలి అంటే బైబిల్ ముందు బాగా చదువు. మేము అలాగే చదివాం. బైబిల్ చదివి బైబిల్ రాశాం చూడకుండా. బైబిల్ చదివి బైబిల్ ఇందులో ఎందు ఏముంది, ఇందులో ఏముంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఈ బైబిల్కి అర్థం ఏంటి, ఈ బైబిల్కి అర్థం ఏంటని ఎప్పటికీ పరిశీలిస్తూనే నేర్చుకుంటూనే జ్ఞానాన్ని అలా 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 నేర్పిస్తూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి వారం నేర్చుకుంటున్నావు. నువ్వు ఎంబీటీహెచ్ అయిపోయిందని వినడం మానేస్తావు. నువ్వు క్లాసులు ఇంకంతే, నీదంతే అయిపోయింది. నీది ఏది ఏది ఏమి నేర్చుకున్నావు? పాఠాలు ఏమి నేర్చుకున్నావు? నువ్వు విద్య విహీనుడు అయితే నేను తక్కిన లేఖనములను అపార్థం చేసుకుంటావన్నమాట. అంటే బైబిల్ విద్య అవసరమా? అవసరం. విద్య కావాలి, అది బైబిల్ విద్య అయి ఉండాలి. పాఠశాలైనా పాఠశాలలో బైబిల్ పాఠాలు బోధించాలి. ఆది పౌలు గారు ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి నేర్పించారు మీరు? మీరు నేర్చుకోరు, మీ పిల్లలకు నేర్పించరు. వాళ్ళకేమర్థమవుతుంది జ్ఞానము?
అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే తక్కిన లేఖనములను అపార్థం చేసుకుంటారు. అది చూసారా, బైబిల్ విద్య లేకపోతే ఎంత ప్రమాదము. కొన్ని సంగతులు మీకు అర్థమవ్వవు. కనుక ఏమైపోయింది ఇప్పుడు వీళ్ళు ఈరోజు, ఇంతకాలము లోక జ్ఞానము వెరితనముగా చేశాడు 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 అంటుంటే, మళ్ళీ లోక జ్ఞానమే మనం చదువుకోవాలి అంటుంటే ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? ఏమర్థమైంది బైబిల్ జ్ఞానం జ్ఞానం బైబిల్ విద్య గొప్పదని ఏమర్థమైంది? నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావంటే మా గురువు యేసని చెప్పాలి. అది మీకు గురువు ఒకడే మీకు, అది నేను యేసనండి. చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగేది ఆ గురువు గారు. ఈ గురువులు అసలు కాదు. గురువులని పేరు పెట్టుకునే వారికి సమస్తమును తెలిసిన వాడే గురువు అవుతాడు. అన్ని విద్యలు తెలిసిన వాడు గురువు అవుతాడు. సృష్టి ఎలా పుట్టిందో చెప్పలేవు, సృష్టి వెనుక దేవుడు ఉన్నాడో చెప్పలేవు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేవు, పాఠశాలలో పాఠాలలో ఇదిగో ఈ సృష్టిని సృష్టించినటువంటి ప్రతి దాని వెనుక సృష్టికర్త ఉన్నాడు అని చెప్పలేవు. ఏ నువ్వేం గురువు? సవాలు చేయలేని వాడివి, లోకానికి మహాజ్ఞానం బోధించలేని వాడివి, సర్వం తెలియని వాడివి. అందుకే వీళ్ళందరినీ త్రిప్పి కొట్టుటకే పుట్టాడు యేసు. ఇందు నిమిత్తమే పునరుద్ధానము లేదనుకున్నా వాళ్ళు, రేపు చనిపోదామనుకుంటున్న వీళ్ళు, ఇందు నిమిత్తమే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తా. ఆ రోజు అపోస్తలుల ద్వారా వినిపించారు, ఈరోజు జయశాలి ద్వారా వినిపించారు, ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ద్వారా వినిపిస్తున్నారు, ఈరోజు బైబిల్ ఓపెన్ వచ్చి మరి ప్రిన్సిపల్స్ ద్వారా వినిపిస్తున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఏమనుకున్నారు బైబిల్ అంటే? లోకంలో చదువుకున్న వాడికైనా ఉద్యోగం లేకపోవచ్చేమో, సరిగ్గా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతూ ఉందేమో. బైబిల్ విద్య నేర్చుకుంటే దేవుడు నిన్ను చాలా గొప్పగా పెంచుతాడు. దేవుడు నిన్ను గొప్పగా పెద్ద పెద్ద వేదికల మీద నిన్ను నిలబెట్టి నీ చేత మాట్లాడించగలడు. స్కూల్లోనైతే 100 మందికే చెప్పగలవేమో, నువ్వు బైబిల్ జ్ఞానివైతే 1000 మందికి 50,000 మందికి 100,000 మందికి చెప్పవచ్చు. అది క్రైస్తవుడు. అదండి క్రైస్తవుడు. ముందు ఉన్న జనం 1000 మంది 100,000 మంది. లోక జ్ఞానుల ముందు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ముందు చిన్న చిన్న మాటలు, ఏవేవో మాటలు, ఉపయోగపడని మాటలు. ఎంతోమంది ఉంటారు బాగా చదువుకునే ఉంటారు, పాపం ఇంగ్లీషే మాట్లాడుతుంటారు బాగా చదువుకున్న వాళ్ళే. పాపం రోడ్డు మీద ఏదో పిచ్చోళ్ళు ఏటండి మేము వీళ్ళని మాట్లాడుతాం, ఇంతేనండి మరి చదువుకున్నాం కానండి ఇలాగ అయిపోయామండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఏ చదువు చదవాలి, ఏ చదువు చదివించాలి, ఈ జ్ఞానము నేర్పించి లోక జ్ఞానము వెరిదని చెప్పి జ్ఞాని ఏమైను శాస్త్రి ఏమైను జ్ఞానుల జ్ఞానం ఇదిగో నాశనం చేసేస్తానని చెప్పవలసిన నీవు నశించిపోయే నాశనమైపోయిన జ్ఞానాన్ని నేర్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావంటే విద్యావిహీనుడవయ్యావు. కళ్ళు మూసుకోండి, టైం అయింది. ప్రేమగల మా తండ్రి, మీ జ్ఞానము ఎంత గొప్పదో వారి విద్యను అవిద్యగా చేస్తానన్నారు. అది మీరు చేస్తారు, మీ కుమారుడు యేసు చేశాడు, మొదటి శతాబ్దంలో అపొస్తలులు చేశారు. ఈ లోకానికి బైబిల్ ఎంత అవసరమని మీరు ప్రింటింగ్ చేయించారో, ఈ పుస్తకాన్ని అక్కడ లేకుండా దయ్యము తన జ్ఞానం చేత వెర్రివారిగా చేసి మార్చేసింది.
ఆ దయ్యముల జ్ఞానములో ఉన్నవారు నమ్ముతారు గాని క్రీస్తు దగ్గరికి రారు. ఇది మీ పిల్లలు గుర్తించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రీ.